హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా. మామా, ఇది రికార్డెడ్ షోవా, లైవ్ షోవా, అసలేంటి? ఈరోజు డేటు, సమయం, సందర్భం ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు కానీ మేము నమ్మం. ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతాం కానీ మామా, నువ్వు ఎన్ని రకాలుగా రికార్డెడ్ షో ప్లే చేస్తున్నావు, ఏ విధంగా ప్లే చేస్తున్నావు, ఏ రోజుకు ఆ రోజు స్పెషాలిటీతోటే రికార్డెడ్ షో ప్లే చేస్తున్నావు, మధ్య మధ్యలో రికార్డెడ్ షో ప్లే చేసేటప్పుడు ఆ ఫ్రంట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసేసి ప్లే చేస్తున్నావు, ఇవన్నీ మాకు తెలియదేట్రా. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే 6th September. ఓకే, కాసింత జాగ్రత్తగా ఉండొచ్చు కదా, ఆరోగ్యం జాగ్రత్త, ఆ చిన్న చిన్న బరువులు అవి ఇవి ఎత్తొద్దు. ఓకే, బరువులు గట్రా ఏమి ఎత్తకండి, ఎక్కువ పనులు చేయొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అండ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. నా మాట వినండి, మీరు ఎంత మంచి ఫ్రూట్స్ తీసుకుంటే అంత మంచిది, ఎంత మంచి ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. నా మాట వింటారు కదా, 9వ నెల ఇది. హే మామాస్ అండ్ మామీస్, ఇక ఈరోజు పుట్టినరోజులు ఎవరున్నాయి? పుట్టినరోజులు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా 9705222005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు తెలుసు పుట్టినరోజు అప్డేట్ కాలేదు ఇంకా ఎవరిది కూడా, బట్ ఎవరి అయినా పుట్టినరోజులు జరుపుకుంటే వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వెంకట్ గారు మెసేజ్ చేశారు, హాయ్ మామ అని చెప్పేసి. వెంకట్ ఫ్రమ్ ఎక్కంచలో చెప్పలేదు, బట్ వెంకట్ మామకి వెరీ 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 గుడ్ మార్నింగ్. అండ్ అలాగే వెంకట్ మామ మనకేదో పంపించేశారు, ఈ శుక్రవారం వేళ లక్ష్మీదేవి శుభాకాంక్షలు అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ అన్నవరం వెంకట్ గారు ఫ్రమ్ అన్నవరం. అండ్ అలాగే తల్లా రవీందర్ మామ ఫ్రమ్ యుఎస్ఏ, పూర్ణ గారు ఫ్రమ్ యుఎస్ఏ, అండ్ మిగతా వాళ్ళందరూ రేడియో వింటున్న వాళ్ళందరికీ తెల్లారిందోయ్ మామ అనే కార్యక్రమం స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది. అండ్ అలా తెలుసు కదా, ఇలాంటి టైంలో ఒక్కసారి ఈ అమీర్పేట్ దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అమీర్పేట్ చౌరస్తాలో, కరెక్ట్గా రోడ్డు మీదనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పాప ఏం పబ్లిక్ ఏంటి, మొత్తానికైతే రేపు గణనాథునికి కావలసినటువంటి 21 పత్రాలు, 21కి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి అందులో. ఓకే, సో అవన్నీ కూడా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు, ప్రమిదలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు, చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ పెట్టుకొని అమ్ముతూ, స్ట్రీట్ లైట్స్ అంటే చిన్న చిన్న చెమకిల్ చెమకిల్లా ఉంటాయి చూడండి, అవి అమ్ముతూ ఉన్నారు. అండ్ పూజా సామాగ్రి మొత్తం అమ్ముతూ ఉన్నారు. ఇక ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి వాళ్ళు ఆఫీస్ నుండి వచ్చి డైరెక్ట్ మార్కెట్కి వచ్చేయండి, నేను కూడా మార్కెట్కి వచ్చేస్తే చక్కగా షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి అందరు కూడా, భార్య భర్తలు పిల్లలు అందరు కూడా హడావుడి మొదలైపోయింది. లైట్గా డ్రిజ్లింగ్ పడుతుంది, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. చక్కగా గణనాథులు అన్నీ కూడా రోడ్డు మీద ముస్తాబై ఉన్నాయి. కానీ ఈసారి ఎక్కువగా మట్టి గణనాథులే మనకు దర్శనమిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను రోడ్డు మీద. ఇప్పుడు మన అమీర్పేట ఎక్స్ రోడ్ నుండి అటు కూకట్పల్లి, అటు సైడు మియాపూర్, అటు వరకు రోడ్డు మీద మొత్తం అవే దర్శనమిస్తున్నాయి అన్నమాట. రంగురంగుల వినాయకులు, మట్టితో చేసి నేచురల్ కలర్స్ వేసినటువంటి వినాయకుల్నే చూస్తున్నారు. కానీ దేవుడు ఏ రూపంలో ఉన్నా కూడా దేవుడే కదా, కానీ మన మనసు అలా కాదు. ఏ ఇందులో ఏ వినాయకుడిని తీసుకుందాం మనం, ఉండండి ఒక నిమిషం నేను చూస్తా, ఇది బాగుంది, ఇది బాగుంది, అన్ని దేవుళ్ళు అదే కదా. సో మనం ఏం చేయలేము అప్పుడు, ఇది బాగుందండి, ఇది బాగుంది అని చెప్పేసి. ఏదో ప్రేమ, దేవుడు అంటే ఎన్నలేనటువంటి ప్రేమ. సో మీరు కూడా చక్కగా ఒక గణనాథుని తీసుకొని రండి, మీ ఇంట్లో పెట్టుకోండి, పూజ చేయండి చక్కగా. మళ్ళీ ఒక 7 డేస్ 8 డేస్ 9 డేస్ నవరాత్రులు అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ నిమజ్జనం చేయండి. లేదు నిమజ్జనం వీలు కాదే అంటే ఆ మట్టి ఏదైతుందో మన పెరట్లోనే పెట్టేసి ఓకే ఒక బకెట్లో వేసేసి ఆ బకెట్ నీళ్ళన్నీ కూడా మళ్ళీ మనకు మొక్కలకు దానికి దీన్ని పోస్తే సెట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
స్నేహితులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, శ్రోతలకి, మామాస్ అండ్ మామీస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఎస్, బట్ అందరు జరుపుకోవాలి పండుగ, ఎవరెవరైతే మిస్ అయిపోతున్నారో. ఎందుకంటే ఆ 7 డేస్ మనం ఎందుకు మిస్ కావాలి అన్న 8 డేస్, 9 డేస్. సో డెఫినెట్గా దేవుడి ఇంట్లో ఉంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కొంచెం సేపు అన్న కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. మార్నింగ్ లేచి కాసిన్నీ ఎలాగూ మన ఇంటి ముందు అవి ఇవి వైల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తే చాలు. చిన్న గరిక పోచ ఇచ్చేస్తే చాలండి. పరమేశ్వరుడికైనా గణనాథునికైనా వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలని ఏమీ అవసరం లేదు. జస్ట్ గరిక పెట్టేసి మనం పూజ చేయొచ్చు అన్నమాట. అంతే, భోళాశంకరుడు అని చెప్పేసి అంటారు కదా. నాకు కూడా ఈ మధ్య అంటే ఈ భౌతికమైన అలంకారాలు నాకు పెద్దగా ఏమనిపించట్లేదండి, నచ్చట్లేదు. ఏవి బ్రేస్లెట్ వేసుకోవడం లేదు, రింగ్స్ వేసుకోవడం లేదు, మెడలో చైన్ వేసుకోవడం లేదు. ఎందుకు ఇవన్నీ మనల్ని ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? అట్లా అందరు కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. అంటే నా విషయం, మీరందరూ వేసుకోవచ్చు అండి, మీరు వేసుకోవచ్చు. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా ఉండండి, మీకు, మీ మీ ఆయనకు, మీ మీ ఆవిడకు హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. తరం నిన్న నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగింది. మొన్న ఒక 5 డేస్ బ్యాక్ నేను రేడియోలో చెప్తాం అనుకున్నా మర్చిపోయాను. ఇప్పుడు మనం పెళ్ళికి నిజంగా పెళ్ళి అనగానే మనం వేసుకున్న బంగారం కనబడాలి, మనం వేసుకున్న బట్టలు కనబడాలి, మనం మన హుందాతనం కనబడాలి, పెళ్ళికి చాలా గ్రాండ్గా వెళ్ళాలి. అక్కడి వరకు బాగానే ఉంది. ఇది ఒక కేటగిరీ. ఇది ఏ కేటగిరీ? ఏ కేటగిరీ ఎలా గుర్తుందంటే చాలా పోష్గా పెళ్ళికి వెళ్తారు, తెలిసిన వాళ్ళందరినీ కూడా చక్కగా పరిచయం చేసుకుంటారు. హే హాయ్, హలో, ఏంటి పిల్లలు బాగున్నారా, మీ ఆయన బాగున్నాడా, మా ఆయన బాగున్నాడు, పిల్లలు బాగున్నారు. అండ్ అలాగే ఆ నవ్వు మొత్తం పెళ్లి నుంచి బయటకు వచ్చేంతవరకు ఆ నవ్వు అలానే ఉంటుంది. మంచిగా పెళ్ళి మంచిగా చూస్తారు, పక్కకున్న వాళ్ళని పలకరిస్తారు, చాలా గ్రాండ్గా, చాలా ఫస్ట్గా అందరికంటే ముందే వీళ్ళు వెళ్ళిపోతారు. పిల్లగాన్ని పిల్లల్ని మంచిగా కలుస్తారు, దీవిస్తారు, మళ్ళీ కిందికి వస్తారు, భోంచేస్తారు, వాళ్ళ పిల్లలకి నీట్గా పెడతారు, చక్కగా వెళ్ళిపోతారు. ఇది కేటగిరీ ఏ. కేటగిరీ బి ఉంటుంది. వీళ్ళకి పెళ్లికి ఏడడం వచ్చడమే కానీ 24 గంటలు అబ్బగి సీర ఏడగొన్నావు, గిది ఏడగొన్నవే, మొత్తం ఇవే. ఆగో చూసినావాగా గాల కోడలట ఎట్లా తయారైంది, ఏంది నిజంగా ఆ పోరడు వాటికి లేక లేక పెళ్ళికైంది, మొత్తం తీసుకొచ్చి దీనికే పెడుతున్నట్టుంది. ఆ పోరడు ఎట్లున్నాడు, ఈ పోరు ఎట్లుంది. కొందరం ఈ కేటగిరీ ఉంటారు, కొందరము ఊరు నుండి బస్సు మీద వచ్చేసి చక్కగా బస్సు దిగిన తర్వాత చక్కగా పెళ్ళి 4-5 అక్షంతలు వేసి ఆ పాపన్న అందిని పోదాం బిడ్డ అని కొందరు అనుకుంటారనమాట. ఇక లాస్ట్ కేటగిరీ డి, పెళ్ళికి పోవాలి మామా, తెప్పించుకోవాలి, బయట బయటే కానియాలి, మంచిగా తినాలి, రావాలి. వీళ్ళకు పిల్ల పిల్లగాడు అక్షంతలు ఇద్దాము, కలుద్దాము, వాళ్ళతో ఫోటో దిగుదాము, వాళ్ళకొక మేము కూడా మీ పెళ్ళికి వచ్చాము, మిమ్మల్ని దీవించాము అని ఒక మంచి మెమొరబుల్. చాలామంది పెళ్ళికి వెళ్ళిన తర్వాత కొందరు కలవకుండానే వస్తారండి, అట్లా వద్దు. ఎంత కష్టమైనా ఓ 10 నిమిషాలు లేట్ అయినా వెళ్ళేసి మీరు వాళ్ళతో ఫోటో దిగితే మళ్ళీ వాళ్ళు ఫోటో తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోతుంది కదండి. ఆ ఒక్కరోజు ఆ ఒక్క క్షణం మీరు వాళ్ళతో కేటాయించినటువంటి ఆ సమయం జీవితాంతం వాళ్ళ ఆల్బంలో మీరు ఉంటారు కదా. టైం కేటాయించండి. ఇక మా బాబత ఏంది, మేము డి అంతా. డి అంటే తెలుసుగా, గంత పెద్ద మాట అంటారా నిజంగా? నాకు తెలుసుద్ది మీరు ఏమనుకుంటారో మైండ్లో. ఏం అవసరం లేదు, పిల్లగాడ అవసరం లేదు, పిల్ల అవసరం లేదు. పెళ్ళికాడు వచ్చిందా లేదా చక్కగా వచ్చేసి బయట మంచిగా కానిచేసి లోపలికి వచ్చేసి వాడు మటన్ పెట్టలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా పిల్లగానుల తరపులో పోయినరు, పిల్లోళ్ళు సరిగా మటన్ పెట్టలేదని చెప్పేసి ఆ ఫంక్షన్ హాల్లో కొట్టుకున్నారండి ఏమన్నా కొట్టుకున్నారండి, అసలు చీరలతోటి కొట్టుకున్నారు, అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా అటువంటి మనుషులను మనకు అవసరమా?
అటువంటి వ్యక్తులను మనం పిలవడం అవసరమా? కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళను, అటువంటి వాళ్ళను మనం అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి జరిగే తంత ఇది. ఇలా తంతుకుంటూ మనం ఉండుకుంటే ఒక్కసారి జరిగే తంతకి ఎన్ని తంతలు అవసరమో. అందుకోసం అని చెప్పేసి మంచి పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళను, ఓకే, మెంటల్ హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళను, హెల్దీ మెంటల్ ఉన్న వాళ్ళని చక్కగా పిలిచి మనం పెళ్లి చేసేసుకోవాలి, అయిపోతుంది. ఇట్లా మటన్ కోసం కొట్టుకునే వాళ్ళు మనకెందుకండి? వాడు ఈరోజు ఇది అంటాడు, రేపు ఇంకోది అంటాడు అన్నమాట. అందుకోసమే సెలెక్షన్ ఆఫ్ ఇన్వైటింగ్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దెన్ మ్యారేజ్ అని పాపం ఒక ఆయన ఎవరో అన్నారు. మామా మహేష్ అని ఉంటాడు, బాగా అన్నాడు ఆయన. ఓకే, ఇక ఆ విషయం కాస్త పక్కన పెడితే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్గా తెలంగాణ, ఓకే, తెలంగాణలో ఎక్కువగా కొన్ని కొన్ని ఏరియాలో మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయినాయి, ఫ్లడ్స్ తక్కువనే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయమే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. విజయవాడ త్వరగా కోలుకో, విజయవాడ ఇంకా నయం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం రోడ్ల మీద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వాటర్ అన్నీ కూడా ఇంకా వెళ్ళిపోతున్నాయి, క్లీన్ చేసుకుంటున్నారు, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకో. కానీ క్లీన్ చేయడం అనేది చాలా కష్టం, మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా కిందికి తీసుకొని వచ్చేసి అటు నీళ్ళు క్లియర్ చేసేసుకొని అపార్ట్మెంట్లో మనం గృహప్రవేశం చేసుకుంటే ఎట్లయితుందో మళ్ళీ ఇప్పుడు అట్లా చేసుకోవాలి. ఇంత చేసుకున్నా కూడా వాళ్ళు కొందరు స్వార్థపరులు. అంటే మనం కూడా సెలక్షన్ ఆఫ్ హౌస్ కట్టుకోవడం అనేది కూడా చాలా ఆలోచించాలండి. నవే డేస్ ఏదో తక్కువకు వస్తుంది, ఎక్కువకు వస్తుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళ మాటలు విని మనం అక్కడ కట్టుకుందాం ఇక్కడ కట్టుకుందాం అని కాదు, కొంచెం సురక్షితమైనటువంటి ప్లేస్లో కట్టుకోవడమే బెటర్ నాకు తెలిసి. ఈ చెరువు దగ్గర అక్కడిక్కడ మనం కట్టుకొని మనం ఇబ్బంది పడే కంటే ముందుగానే ప్లాన్ చేసుకొని కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో విజయవాడ వాళ్ళు తొందరగా కోలుకోవాలి, వైజాగ్ వాళ్ళు తొందరగా కోలుకోవాలి. అండ్ ఎక్కడెక్కడ అయితే ఈ తీవ్ర వరదలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా తొందరగా మీరు సెటప్ కావాలండి. అప్పటికే గవర్నమెంట్కి తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మరి చాలామంది ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా జరుగుతుంది వినాయక చవితి పండుగ. ఇప్పుడు ఈ సందర్భంలో కొందరు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు కూడా తొందరగా క్లియర్ అయిపోయి చిన్న గణనాథుని పెట్టుకున్నా కూడా చాలన్నమాట. సో ఆ దేవుడి విషెస్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా మనం కోలుకోవచ్చు. ఓకే, అండ్ ఈరోజు ఇక శుక్రవారం కాబట్టి, శుక్రవారం అంటే మీ అందరికి తెలుసు అమ్మవారు. నేను ఎప్పుడు వరంగల్కి వెళ్ళినా భద్రకాళి అమ్మవారిని మాత్రం డెఫినెట్గా నేను దర్శించుకుంటాను. బట్ ఈ మధ్య కొంచెం కుదరట్లేదు. బట్ అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి అస్సలు చూడలేము. అంత పవర్ఫుల్ అమ్మవారు, దూరం నుండి అలా చూస్తేనే అలా నిండైనటువంటి రూపం దగదగ మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు. ఆ రూమ్లో అంతా కూడా ఒక రకమైన యెల్లోయిష్ వచ్చేస్తుంది. ఇట్లా దగద్ధ మాయమానంగా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకోసమే లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, శుభ శుక్రవార విశేషాలు తెలియజేసుకుంటూ, ఒక చక్కని భక్తిరసభరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. విను వినిపించు తెలుగువారి గుండె చప్పుడు, తెలుగు ఎన్ఆర్ఐ. ఈ పాట ఎంత బాగుంటుంది మార్నింగ్ అలా వింటూ, చక్కగా మన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ, అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ, అలా ఇంట్లో పని చేసుకుంటూ ఈ పాట వింటూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆఫీస్లో పని చేసుకుంటూ అప్పుడే ఇంటికి వచ్చేసి, అంటే ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో చక్కగా చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ అంటే గుర్తొచ్చేసింది. మరి రేపు ఏం సంగతి, రేపు ఎవరెవరు ఏం చేయబోతున్నారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే వినాయకుడి గురించి ఒక క్వశ్చన్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ క్వశ్చన్కి ఎవరు కూడా ఆన్సర్ చేయలేరేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనకు ఏ దేవుణ్ణి చూసినా కూడా భయమేయదు, కానీ ఒక వినాయకుడిని చూస్తే మాత్రం చాలామంది దేవుళ్ళు భయపడుతున్నారు, చాలామంది ప్రజలు కూడా భయపడుతున్నారన్నమాట. అమ్మో వినాయకుడా, చాలా భక్తి శ్రద్ధలు ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పేసి అంటుంటన్నారనమాట. సో గణనాథుణ్ణి చూసి ఎందుకు భయపడుతున్నారు మీకు ఏమన్నా తెలుసా? ఇది మీరు గూగుల్ సెర్చ్లో కూడా దొరికిన, మీరు వెతికినా కూడా మీకు ఆన్సర్ దొరకదు. ఇక ఆన్సర్ తెలిసిన వాళ్ళు 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. కాఫీ గురించి మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తా. మీరు కాఫీ ఎప్పుడు తాగుతున్నారు? 8 o'clock? నో, దట్ ఈస్ నాట్ గుడ్ టైమ్. 8 o'clock తాగొద్దు.
అప్పటి వరకు వేడి వాటరు, తర్వాత ఇంకేదో మీరు గ్రీన్ టీ తాగితే తాగండి, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్ ఇన్ దాట్. కానీ మీరు కాఫీ మాత్రం మార్నింగ్ 8 o'clock తాగితే అస్సలు మంచిది కాదు అని చెప్పేసి, అంటే పర్వాలేదు కానీ మంచిది మంచి టైం కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి విచ్ ఈస్ ద బెస్ట్ టైం టు హ్యావ్ కాఫీ? అంటే కొందరికి ఉదయం లేవగానే కాఫీ కావాల్సిందే, అయితే సరైన సమయంలో కాఫీ తాగితే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే కాకుండా కాస్త లేటుగా 9:30 నుండి 11 లోపు కాఫీ తాగడం ఉత్తమం అని చెప్పేసి ఈరోజు కన్ఫర్మ్ చేశారు. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చెప్పేసి, శరీరంలో సహజ హార్మోన్లను మరింత స్థిరంగా ఉండేందుకు దోహదపడతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే, సో మీరు కనుక కాఫీ తాగితే కరెక్ట్గా 9:30 తాగేసేయండి. 9:30 నుండి 11:30 లోపు మధ్యలో తాగేసేయండి. కానీ మనం అలా కాదు, 9:30 to 11:30 మధ్యలో వదిలిపెట్టి మిగతా టైం అంతా కూడా తాగేస్తాం. మార్నింగ్ లేవంగానే బ్లాక్ కాఫీ కావాల్సిందే. ఎందుకు డాక్టర్లు చెప్తున్నారు వినొచ్చుగా, 9:30కి చక్కగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలాగో ఉంటుంది కదా, మీకు ఫ్రీయే కదా, తాగేసేయండి. ఓకేనా? అండ్ అలాగే మరి రేపు వినాయక చవితి, ఓకే, మరి వినాయకుడిని ఏ సమయంలో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అంటే, కొంతమంది పండితులు సూచించినటువంటి సమయాన్ని ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈ ఏడాది చవితి 6-7 తేదీల్లో ఉంటుందని చెప్పేసి పండితులు తెలిపారు. అయితే దృక్ సిద్ధాంతం ప్రకారం 7 అంటే శనివారం రోజు వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 మధ్యలో గణనాథుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:30 మధ్యలో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. దిస్ ఎ గుడ్ టైం యాక్చువల్గా. దానికంటే ముందు అలంకరణ అవన్నీ ఉంటాయి కదండి, చక్కగా అన్ని రకాల ఆకులు తీసుకొని వచ్చేసి 21 ఇవన్నీ పూజా సామాగ్రి ఉంటాయి అందులో, అన్నిటిని మంచిగా నీట్గా పెట్టేసుకొని మందిరం అంతా కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని, కానీ చిన్న చిన్న లైట్లు మాత్రం పెట్టాలండి. ఆ లైట్లతోటే చాలా బ్యూటీ ఉంటుందండి. ఇప్పుడు మీకు లైట్లు అన్ని షాపుల్లో దొరుకుతాయి, అదేంటో అర్థం కాదు. ఆ లైట్లు ఉంటేనే మనకు ఒక రకమైనటువంటి అరే భలే ఉందండి ఆ ఫీల్ వచ్చేస్తుంది, అదేంటో అర్థం కాదు. బట్ లైటింగ్ మాత్రం మంచిగా ఉండేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇక సాయంత్రం 6:22 నుంచి 7:30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రేపు సాయంత్రం మన షోలో, మన రేడియోలో 6:22 నుండి 7:30 వరకు వ్రత సంకల్పం రేపు డెఫినెట్గా షో ఉన్నా ఉండకపోయినా మీకు వినాయక చవితి వ్రతానికి సంబంధించినటువంటి కథ సంక్షిప్తంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వినొచ్చు. మధ్య మధ్యలో వినాయకుడి చవితికి సంబంధించినటువంటి అన్ని స్పెషల్ పాడ్కాస్ట్లు అన్నీ కూడా ఇందులో ప్లే అవుతూనే ఉంటాయన్నమాట, చక్కగా వినే ప్రయత్నం చేయండి. నలిని గారు అంటున్నారు, హాయ్ మామా మహేష్ గారు, నమస్తే అండి అని చెప్పేసి. నమస్తే అండి నలిని గారు, మీరు బెంగళూరులోనే ఉన్నారా, వచ్చేసారా, మాకు ఏదో ఒక విషయం చెప్పండి. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు బల్లి ఉంది కదా, ఎందుకంత భయం బల్లి అంటే, మమ్మల్ని మాత్రం భయపెట్టేయచ్చు, కారాలు మీరాలు మిరియాలు నూరొచ్చు, బల్లికి భయపడతారు ఏంటండి, బల్లి ఇంట్లో ఉంటే అంతే. అరే పెద్ద పెద్ద మీసాలు అది ఇది పెద్ద పెద్ద కండలు తిరిగినటువంటి మగవాళ్ళనే ఒక్క చేత్తో అలా జరప చాలు మస్తు చెప్పినావు నువ్వు కొడతా అని చెప్పేసి అంటారు. మరి బల్లికి ఎందుకు భయపడతాను నిజంగా, అంటే చూడు మనిషి ఆలోచన పరిధి ఎలా ఉంటుంది. బల్లి ఇంట్లో ఉంటే భయపడతారు కదా, బల్లి మన ఇంట్లో ఉంటే శుభమండి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మనకు కలిసి వస్తుంది. ఆ బల్లిని ఒక్కసారి తెల్లారంగా లేవగానే మనం మొక్కి మన పాలిట ఒక దేవత అని చెప్పేసి అనండి. ఏమండి మీరు మార్కెట్ నుంచి వచ్చినప్పుడు ఒక బల్లి తీసుకొస్తారా, మొన్నటి వరకు భయపడ్డావు కదనే, ఇప్పుడు ఎందుకు? ఏం లేదు, మా అమ్మ కాల్ చేసి బల్లి మన ఇంట్లో ఉంటే చాలా మంచిదట,
మనకు అన్ని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చాలా ప్రశాంతంగా ఉంటారటండి. మీరు ఏం చేస్తారో నా అదిలో వచ్చినప్పుడు బలం తీసుకోండి. అప్పటి వరకు వీడు భయపడలే. ఆ రోజు భయం అయితే బలం చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బంగారు బలి కనిపించింది, నిజమైన బంగారు బలి కనిపించింది. ఏమో పురాణాలు నిజమైతే ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ తిరుపతిలోని శేషాచలం అడవుల్లో బంగారు బల్లి గోల్డెన్ గెకోని ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు గుర్తించి వాళ్ళు ఫోటోలు తీశారనమాట. అరుదైన జాతికి చెందినటువంటి ఈ జీవులు చీకటి ప్రదేశాలు రాతి బండల్లో మాత్రమే నివసిస్తాయి. ఒకేసారి 40 నుండి 150 గుడ్లు పెట్టగలవు. ఇటీవల కాలంలో ఈ బల్లులు అంతరించే దశకు చేరుకున్నాయి. గత ఏడాది పాపికొండల అభయారణ్యంలో కళ్యాణి డ్యామ్ పరిధిలో వీటిని గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు. సో చూసారా, బంగారు బల్లులు అట్లా అని చెప్పేసి దాన్ని పట్టుకొని దాన్ని ఏదో చేద్దామని చెప్పేసి చేస్తే ఏమీ ఉండదు లోపల, అది బంగారు రూపంలో ఉన్నటువంటి ఒక బల్లి. సో ప్రతిది అంతేనండి. నిజంగా ఎంత గొప్ప సంస్కృతి మన భారతదేశాన్ని, మనం బల్లిని పూజిస్తాము, ఓకే జంతువులను ఆవును పూజిస్తాము, ఓకే కుక్కలను పూజిస్తాము, పక్షులను పూజిస్తాము, పాములను పూజిస్తాము. మనం పూజించలేనటువంటిది ఏంటంటే రాళ్లను పూజిస్తాము, రప్పలను పూజిస్తాము, నీళ్లను గంగమ్మ తల్లి అని చెప్పేసి నీళ్లను పూజిస్తాము, ఆకాశాన్ని పూజిస్తాము, సూర్యచంద్రుల్ని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది మనం ప్రేమిస్తూనే ఉంటాం, పూజిస్తూనే ఉంటాం. పువ్వులను పూజించే ప్రత్యేకమైనటువంటి సంస్కృతి మనది. మనకు ఆవు కనబడితే మొక్కుతాము, నీళ్లు కనబడితే గంగమ్మ తల్లి అని మొక్కుతాము, అగ్నిదేవుడు కనబడితే మొక్కుతాము. ప్రతీది పంచభూతాలు ఈ విశ్వంలో ఏది ఉన్నా కూడా అది మనకు అంటే ఒక దైవభావం అని చెప్పేసి అంటారు కదా, అది మనకే సాధ్యం, మన ఇండియన్స్కే సాధ్యం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే హిమాచల్ ప్రదేశ్లో యాపిల్స్ను మొక్కుతున్నారనమాట. అదేంటి యాపిల్స్ను మొక్కడం ఏంటి, మేము ఎప్పుడు వినలేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ జనరల్గా మనము వరి కోసేటప్పుడు అండ్ మిగతా విషయాల్లో అప్పుడు మనం కొంచెం పూజలాగా చేస్తామన్నమాట వరి ముందు. అలాగే హిమాచల్ ప్రదేశ్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది యాపిల్ పండ్లు. దేశంలో చాలా చోట్ల ఇక్కడ నుంచి మనకు యాపిల్స్ సరఫరా అవుతూ ఉంటాయన్నమాట. అయితే అక్కడ ప్రజలు కోతకు ముందు యాపిల్ పండుకు పూజ చేసి దాన్ని మొక్కి అది దేవుడి దగ్గర పెట్టేసి అప్పుడు వాళ్ళు యాపిల్ పండ్లను అన్నింటిని కూడా చెట్ల మించి తెంపేస్తారన్నమాట. ఏదైనా కూడా అంతే కదండి. సో గ్రేట్ ఆచారం. ఓకే, ఇంకా వినాయక గణనాథుని గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. అండ్ అలాగే పూర్వకాలం నుంచి మనకు మనం మట్టితో చేసే గణనాథుని మనం పూజించేవారు, కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్లాస్టర్ ప్యారిస్ కానివ్వండి దాని వినియోగం పెరిగి ఇప్పుడు మట్టి గణపయ్యే విలువను ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. సో మట్టి వినాయకుడిని బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. పిల్లల్లో కళాశక్తి పెరుగుతుంది చాలా చక్కగా, అంటే వాళ్ళు మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి. మరి అప్పుడు తొండం లెఫ్ట్ సైడ్ పెట్టాలనా రైట్ సైడ్ పెట్టాలనా అని చెప్పేసి మరో రకమైనటువంటి టెన్షన్, వీటన్నిటికీ మనం సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడున్నటువంటి ఇండియాలో మాత్రం తాజాగా ఎవరిని కదిలించినా కూడా భక్తిభావం, అరే రేపు గణేషన్ పండుగ ఉంది కదా, వినాయక చతుర్థి కదా, అన్ని తెచ్చుకోవాలి, అన్ని పూజ చేసుకోవాలి, ఓకే ప్రమదనాథుల్లో అందరికంటే ముందు గణనాథుడే కాబట్టి చక్కగా ఆయన పూజ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. కానీ గణనాథుని చూస్తే భయపడుతున్నారు. ఎందుకు, ఏంటి, సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి ఆయన. సో చూసావు కదా ఎంత అద్భుతమైనటువంటి భక్తిరసభరితమైనటువంటి పాట విన్నాం ఈరోజు మనం. ఏ నువ్వెంతరబాయ్ అనే అలాంటి అహంకారం తీసేయాలి. నేను అనే ఒక రెండక్షరాలు మన శరీరంలోంచి తీసేయాలి. అప్పుడు మనం నేనే కాదు మనం కదా. అటువంటి అహంకార ధోరణి ఉంటే గణనాథుడు దండిస్తాడనమాట. అయితే నేను ఎప్పటిలో ఒక మాట అడగాలనుకుంటున్నాను. పెళ్లి కార్డ్స్, మీ పెళ్ళి అయింది కదా, మరి మీ పెళ్లి కార్డ్ పైన వినాయకుని బొమ్మ వేశారా? ఎందుకు వేశారో తెలుసా మీకు? ఎందుకు వేసుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడిని వివేకం జ్ఞానం ప్రసాదించే దేవుడిగా భావిస్తారనమాట. వివాహానికి సంబంధించినటువంటి పనులు వివేకంతో చేస్తూ విజయం సాధించాలని చెప్పేసి గణపతిని పూజిస్తారు. వినాయకుడు ఆది పూజ్యుడు అన్నమాట. నవదంపతులు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై ఫోటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారన్నమాట. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైంది, ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించాలని చెప్పేసి చేస్తుంటారు.
ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఆ వినాయకుని బొమ్మ ఆయన విగ్రహం అంటే ఆ బొమ్మను మన పెళ్లి కార్డు మీద ముద్రిస్తారంట. అంత మీనింగ్ ఉన్నది. ఇంకా వేరే ఫొటోస్ మనం ముద్రించలేం కదా. కృష్ణుడి ఫొటోస్ అస్సలు ముద్రించలేం. మనమే అంటే మనకి ఏం ఐడియా లేదు, ఏం రా ఏం ఫోటోలు దొరకలేదురా మహేష్ నీకు. సరే పెళ్లి కార్డు పట్టుకొచ్చావు, మరి వినాయకుని బొమ్మ అది ఇది పెట్టకుండా మంచిగా ఆ ఫ్లూటు శ్రీకృష్ణుడిది మంచిగా చిన్ని కృష్ణుడి బొమ్మ వేసుకొని పెట్టుకొచ్చిన ఆయన బాగానే ఉంది అట్లా చెప్తారనమాట. మరి గణనాథుని చూస్తే చాలామంది ఎందుకు భయపడుతున్నారు మీకేమైనా తెలుసా? తెలిస్తే 9705-222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉన్నాయి ఓకే. అండ్ అలాగే మన సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరుతున్నాడనమాట. 1, 2, 3, 4, 5, 6, 7 వామ్మో, 7 ముఖాలతోటి మహాశక్తి గణపతిగా ఆయన భక్తులకు దర్శనమివ్వబోతున్నారు రేపటి నుండి. సో ఇది చూడడానికి 2 కనులు సరిపోవండి నిజంగా కూడా. అంటే చిన్న పెద్ద అందరికీ బంధువైనటువంటి లంబోదరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి, అలాగే మీరు తరపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనం తెలియజేస్తూ ఉన్నాము. సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి, సరదాగా కాల్ చేసి చెప్పేసి ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు, మాట్లాడేదాం. హలో. హలో అండి, యా నమస్తే అండి నళిని గారు. మీరు ఎంత ఫాస్ట్ గా ఈ స్కైప్ పెట్టేసి ఎంత ఫాస్ట్ గా మొబైల్ కాల్ చేయగలరు, టైం చెప్పగలరా నాకు? 1 మినిట్ కూడా పట్టదండి. ట్రై చేసండి, యువర్ టైం స్టార్ట్స్ అండి. అయిపోయింది, 1 మినిట్ లోపు ఇప్పుడు కాల్ చేయకపోవాలి, మాట తప్పొద్దు మేడం. ఎలా తప్పుతారండి 1 మినిట్లో అని చెప్పేసి అన్నారు కదా, నంబర్ కొట్టడానికి చాలా టైం పడుతుంది కదా. 9705-222005 అలా కొట్టగానే, అమ్మ బాబోయ్ నల్లి గారు మాట నిలబెట్టుకున్నారండి మీరు. నల్లి గారు, యు ఆర్ అచీవ్డ్ యువర్ గోల్ అండి, కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి మీకు, మన కాలర్స్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందస్తుగా. బట్ మీరు నిజంగా ఈ స్కైప్ కాల్ కట్ చేసి అంత ఫాస్ట్గా, ఒక 1 మినిట్ కూడా కాలేదు, 30 సెకండ్స్లో కాల్ చేశారు కదా. అవునండి, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఎవరిదన్నా కాల్ కట్ కాగానే, అంటే ఒక లవర్స్ ఒక తప్ప, ఒక లవర్స్ తప్ప, ఇప్పుడు భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు సడన్గా కాల్ కట్ అయింది అంతేనండి, ఇక మళ్ళీ చేసుకోరు ఇద్దరు. కరెక్ట్ అండి, కరెక్ట్గా చెప్తారు. భార్య కూడా భర్త చేసిన వెంటనే ఎప్పుడెప్పుడు పెట్టేద్దామా అనుకుంటుంది, అతను కూడా చెప్పాల్సింది ఎప్పుడెప్పుడు చెప్పేసి పెట్టేద్దామా అని అనుకుంటారు, కానీ గంటలు గంటలు ఎందుకంటే మాట్లాడుకోరు భార్యాభర్తలు ఇద్దరు. అదేనండి, నాకు అర్థం కాదు. అదే ఇప్పటి వరకు మొన్న వచ్చినటువంటి తాజా సర్వేలో భార్యాభర్తల్లో భార్యకు కానీ భర్తకు కానీ పెళ్ళి అయిన 25 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్కొక్కరు కలలో రాలేదు. కళ్ళ కూడా కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు వస్తుంది అంతే కదా. నిజంగా అండి, భర్త అంటే ఎందుకు మరి భార్యకి అంత లోకుగా మాట్లాడతారండి? నేను మొన్న ఒకసారి భార్య భర్తలు పెళ్లికి ముందు దేనికోసమో పెళ్లి చేసుకొని పెళ్లి అయిపోయిన తర్వాత దీనికోసమా మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అనుకుంటారండి. ఆయన అలాగే పాపం కాఫీ అడిగాడు అండి, ఏమే కాఫీ ఇవ్వే బాబు తల తిరిగిపోతుంది అన్నాడు. ఈవిడేం చేసింది నాలాంటిదే అనుకుంటారు, కాఫీ వేడివేడిగా తీసుకొచ్చి ఏం చేసింది ఆయన వెనకాల పెట్టింది, ఆయనకేమో కనపడలేదు. ఏమే కాఫీ తీసుకురావే అని మళ్ళీ అరిశాడు. ఏ తల తిరిగిపోతుంది అన్నావుగా, తల వెనక్కి వచ్చినప్పుడు చూసుకోలేదా నీ వెనకాల పెట్టాను అందండి. తల తిరుగుతుంది కాఫీ తీసుకొని రానగానే వచ్చి ఆడబెట్టింది వెనకాల పెట్టింది, తల వెనక్కి తిరిగినప్పుడు చూసుకోలేదు చూసుకోవచ్చు కదా అని. నిజంగా అట్లా ఉంటారండి లేడీస్? ఉంటారండి, బాగా ఉంటారండి బాబు. వాళ్ళు సమయం దొరికిందంటే శాడీ అంతా చూపించేస్తారండి బాబు.
ఓకే బాగుంది. మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఇప్పుడు మన హీరో నితిన్ ఉన్నాడు కదా, అవునా? ఓకే, ఆయనకు పాప పుట్టిందండి యాక్చువల్గా ఈరోజు. సో టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి అయ్యారు. మా కుటుంబంలోకి కొత్త తారకు స్వాగతం అంటూ ఆయన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫ్యాన్స్ అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారనమాట. నితిన్ 2020 జూలైలో శాలినిని వివాహం ఆడారు. అటు తమ్ముడు టైటిల్తో ఆయన ఓ సినిమా కూడా చేస్తున్నారనమాట. తారా వచ్చిందంటే అబ్బాయా అమ్మాయా? తారా అంటే అమ్మాయి అండి. అమ్మాయి ఉంటుంది కదా, మా ఇంటికి ఒక తారా వచ్చింది అని చెప్పేసి. ఒకవేళ అబ్బాయి పుట్టేసి మా ఇంటికి ఒక తారా వచ్చిందని పెట్టలేడు కదా? పెట్టలేదండి. తారా అంటే అమ్మాయి. తారా అంటే అమ్మాయినే కదా. ఓకే, తారలన్నీ అమ్మాయిలే. కరెక్ట్ అండి. ఎలా జరుపుకుంటారు ఏంటి మా మగారు? రేపు ఊరికి వెళ్తారా? రేపు ఊరికి అటువంటిది ఏం లేదండి, ఇంకా ఇక్కడే ఇంకా చాలా వర్కులు ఉన్నాయి మాకు. సో అందుకోసం అని చెప్పేసి రేపు ఆఫీస్లోనే, ఇక అంతా యా ఆఫీస్లోనే. అయ్యగారు వస్తాడు, ఆయన ఎవ్రీ శుక్రవారం వస్తాడు. రేపు అయ్యగారిని తీసుకొని వచ్చేసి ఆఫీస్ అంతా నీట్గా మంచిగా కలర్ఫుల్గా అరేంజ్ చేసి ఒక గణనాథుడిని తీసుకొని వచ్చేసి చక్కగా ఆఫీస్ అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం. అయితే ఈ ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్యకు తొండం ఎటువైపు ఉండాలో తెలుసా మీకు? నేను చెప్పనా? మీరు చెప్పండి, నాకు అదే డౌట్ ఉంది, ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతానండి. యా నేను చెప్తానండి. ఏ కార్యమైనా మొదట పూజలు అందుకునేది తెలుసు కదా, ఆయననే గణనాథుడు. చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే భక్తులకు పురోహితులు ఒక సూచన చేశారనమాట. ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్య ప్రతిమ తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలని చెప్పారనమాట. దీనిని పూజిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుతుందని, కుడివైపు తొండం ఉన్న విగ్రహం వల్ల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని సిద్ధి వినాయకుడు అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్య ప్రతిమ తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి అంటున్నారండి. అంటే ఎట్లా అంటారు మీరు? ఎడమ వైపుకి ఉండాలి అంటే ఈ కుడివైపు నుంచి ఎడమ వైపుకి వస్తుంది కావాలండి. ఇప్పుడు మనం ఎస్ అనే అక్షరాన్ని ఉంటుంది కదా ఎస్, సో ఎడమ వైపు ఉండాలన్నమాట తొండం. ఓకే అండి. బట్ కుడివైపు తొండ, సో అది ఆ ప్లేస్ చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. రేపు మీరు షాపింగ్ అది ఇది వెళ్తారు కదండి, వెళ్ళి నేనే చేస్తానండి, నేనే చేసుకుంటానండి మట్టి వినాయకుడిని. అవునా, ఎట్లా చేస్తారు మేడం ఒకసారి చెప్పండి మాకు. భలే షేప్ వస్తుందండి, మీరు చూసారంటే ఇంత అందంగా చేస్తుందని అనుకుంటాను. పసుపుతో కూడా చేస్తానండి, నేను పసుపుతో చేసుకుంటాను మెయిన్. ఓకే, పసుపుతో అయితే చక్కగా ముందు ఒక రౌండ్ పెడతాను, దానిపైన ఇంకొక రౌండ్ పెడతాను, తర్వాత ఇలా చెవులు పెడతాను, తర్వాత ఇక్కడ మిరియాలు పెట్టి రెండు కళ్ళు పెడతాను, ఇలా అన్నీ పెడతానండి. మళ్ళీ డ్రెస్ కింద ఇస్తాను. మీకు ఎలా చెప్తాను, మీకు ఎలా తెలుసు? చేయడం కన్నా చెప్పడమే చాలా బాగా చెప్తున్నారు. తర్వాత అలాగండి, కాళ్ళు పెడతానండి, ఒక కాళ్ళు మడిచినట్టు ఇలా పెట్టుకుంటాను, దాని మీద ఇంకో కాలు వచ్చేలా ఒక కాలు కిందకి పెడతాను, ఒక కాలు మడిచినట్టు పెడతాను, అలా ఒక డ్రెస్ ఒక పంచి కట్టుకున్నట్టు పెడతాను, చెవులు పెద్ద పెద్ద చెవులు పెడతాను. మామగారు మీరు చెప్పింది బాగా మనసులో గుర్తుండిపోయిందండి. లాస్ట్ ఇయర్ చెప్పారు మీరు పెద్ద చెవులు ఉంటే ఏంటి మీనింగ్ అంటే అవతల వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలని చెప్పి మీరు నాకు అప్పుడు చెప్పారు ఒక సంవత్సరం. అవునండి, కళ్ళు కూడా చిన్న కళ్ళు ఆయన అంటే సునిశ్చితమైనటువంటి దృష్టి అనమాట వినాయకుడు. మనం కూడా ప్రతి దాన్ని అలాగే పరీక్షించాలి అని చెప్పి చెప్పారు మీరు. కరెక్ట్ అండి, కరెక్ట్. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు నిజంగా కూడా. ఇంకొక చెప్తాను, చెప్పండి. అయితే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఈ వర్షాలు వరదలు వచ్చేసి మట్టి అంతా కొట్టుకుని వరదలు వస్తాయి కదండి, ఇళ్లలోకి వచ్చేస్తాయి, రోడ్ల మీదకి, ఈ అక్కడ ఉన్నటువంటి పుట్టలు అవన్నీ కూడా కరిగిపోయి వాటిల్లో క్రిములు ఇవన్నీ కూడా మనం ఇళ్లలోకి వచ్చేస్తాయి అన్నమాట వరదల ద్వారా, అలాగే వాటర్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఎవరిని స్నానాలు చేయొద్దు అని అంటారు అన్నమాట శ్రావణ మాసంలో, నది స్నానం అనేది చేయకూడదు.
ఈ కొత్త నీరు ఈ బురదతో కలుషితమై ఉండిపోద్ది అనమాట. అప్పుడు వెంటనే మన పెద్దలు ఏం చెప్పారు, భాద్రపద మాసంలో వినాయక చవితి పూజ చేసుకోండి, 21 పత్రాలు పెట్టుకొని వాటిని ఇంట్లో ఉంచుకోండి, 9 రోజులు పూజించుకొని వాటిని మళ్ళీ తీసుకెళ్ళి నదుల్లో కలపండి. అప్పుడు నదులు కూడా ఆ నదుల్లో వాటర్ అంతా శుభ్రపడిపోయి ఆక్సిజన్ పెరుగుతుంది, ఇంట్లో కూడా మీకు ఉన్నటువంటి ఆ శ్వాసకోశ వ్యాధులు అన్నీ కూడా పోతాయని చెప్పి వెంటనే ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి పెట్టారంటే పెద్దలు. ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారు. అండ్ మీరు ప్రతిసారి ఏదో వచ్చినప్పుడల్లా మామా షోలో ఏదో ఒక కొత్తదనం మాత్రం చెప్తారండి నలిని గారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది నాకు. మరి రేపు మన ఇంట్లో ఏమేమి కుడుములు చేస్తారా? కుడుములు ఉండరాళ్ళు బెల్లం తాలికలు అంటారండి మా సైడ్. ఓకే, బెల్లం తాలికలు చేస్తాము, కుడుములు చేస్తాము, ఇంకోటి బూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర ఆయనకి ఇష్టమైనవి, నువ్వులు చిమ్మినీ కూడా వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్పి ఒక ఆయన చెప్పారన్నమాట. చిమ్మినీ కూడా ఇష్టం అంట ఆయనకి, అంటే నువ్వులు ఉండ, నువ్వుల లడ్డు ఇష్టం అవుతాయండి, అది కూడా ట్రై చేస్తానండి. మా పాల తాలికలు మాత్రం చాలా బాగుంటాయండి, అవి ఇయర్కి ఒకసారి చేసుకుంటాం, భలే ఉంటాయి. కొబ్బరి బియ్యపిండితో చేస్తాం, ఇలా పాములు పాములుగా చేస్తాం అన్నమాట. ఓకే, మీకు తెలిసి ఉండొచ్చు పాల తాలికలు అంటామండి వాటిని. యా, ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్లో మా ఇంటి పక్కనే ఒకటి పెట్టారండి. ఏ మహేషనా, ఏం సంగతి నాకు కనబడతలేరు ఈ మధ్య, అంగనే ఏదే చిన్న చిన్న పనులు చేసుకునేట వాళ్ళం కదా భయ్, ఏం కనబడతాం ఊకే అన్నాను. అన్నా చందా అనే చందా వచ్చిండ్రు, అయిపోయింది, ఒకడే చెప్పిన రాత్రి 11 వరకు పెట్టుకోండి. ఓకే, కానీ 11 తర్వాత పెట్టుకోండి కాదనను, కానీ సౌండ్ మాత్రం కొంచెం తక్కువ చేయండి అని చెప్పేసి చెప్పిన అనమాట. ఏమన్నా ఏమి అని మన చేతిలో ఏముంటుందని అందరం పోతాం, పొరగాళ్ళు వస్తారు, చిన్న చిన్న పొరగాళ్ళు, కొందరు ఇక్కడే పడుకునేటోళ్ళు ఉంటారు. పోయినసారి దొంగలు పడ్డారు వినాయక మండపంలో, ఈ మైకులు అవి ఇవి అన్నీ కూడా తీసుకొని పోయారనమాట. వినాయకుడి లడ్డును కూడా ఎత్తుకొని పోయారండి, దొంగలు అంతా దారుణంగా తయారైందండి హైదరాబాదు. ఇదంతా కూడా సరే ఏదేమైనా సో అంటే పక్కన ఉన్న వాళ్ళకి మనం చెప్పాలండి యాక్చువల్గా, ఎందుకంటే నిద్ర అనేది చాలా అవసరం అండి. నాకు ఈ మధ్యనే తెలుస్తుంది నిద్ర అనేది చాలా అవసరం అని. నేను కూడా కొంచెం సఫిషియెంట్గానే నిద్రపోతున్నాను, నేను రాత్రి 11 గంటలకు 12 గంటలకు అలా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 7 o'clock అట్లా లేస్తున్నాను. అంటే ఇప్పుడు అటువంటి ఆప్షన్ లేదు కదండి, విపరీతమైనటువంటి సౌండ్ పెట్టేస్తారు పెట్టేస్తారు నిజమేనండి. అదే వినాయకుడు భయపడిపోతాడు అని చెప్పి ఇందాక ఎవరో ఒక ఆర్జే అన్నారు అనమాట, ఈ డీజేలు పెట్టేసి బాబోయ్ నేను మళ్ళీ భూలోకానికి వెళ్తున్నాను రా దేవుడా, ఈ డీజేల సౌండ్ ఏంటి, డ్యాన్సులు ఏంటి, నన్ను రంగురంగులతో పూసేస్తారు, నాకు ఏదో శుభ్రంగా ఉండేవాడిని, నన్ను విసిగిచ్చేస్తారేమో వీళ్ళు అని బాధపడతాడు వినాయకుడు అని ఒక ఆర్జే అన్నారండి ఒక షోలో. ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పారు ఆర్జే ఎవరు. థ్యాంక్ యూ సో మచ్ అండి నల్లి గారు, ఒక మంచి పాట మీకు ప్లే చేస్తాను మేడం. మంచి మంచి పాటలు వేస్తున్నారు మీరు, హుషారైన పాటలు వేసేయండి తప్పకుండా, మళ్ళీ మనకి ఈ డీజేలతో కుదురుతుందో కుదురుతుందో. బాయ్ బాయ్ అండి. బాయ్ మేడం, టేక్ కేర్. సో ఇంకా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించింది, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దగా ప్రసిద్ధిగాంచినటువంటి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిజస్వరూపాన్ని నిర్వాహకులు ఈరోజే చూపించడం జరిగిందనమాట. విగ్రహానికి శిల్పి వచ్చేసి చిన్నస్వామి రాజేందర్ నేత్రాలంకరణ పూర్తి చేయడం జరిగింది. అలాగే 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈసారి అయోధ్య రాముడు కూడా గణపయ్య చింత ఉండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట. అయోధ్యలో ఉండే రాముడు కూడా, అయోధ్య రామయ్య కూడా ఈ అదే మంటపంలో ఉంటున్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా దర్శించుకుంటున్నారన్నమాట. సో మార్కెట్లంతా సందడిగా ఉంది. అండ్ అలాగే విజయం అంటే ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ చెప్తారు మన రేడియో వింటున్నటువంటి శ్రోతలు, మీ చాలా గొప్పది. కానీ ఈరోజు విజయం అంటే నాకు అనిపించేసింది ఇది కదా విజయం అంటే, అద్భుతం అనిపించేసింది. ఎవరు ఇప్పుడు పారా ఒలింపిక్స్లో సత్తా చాటినటువంటి మన కాంస్య పతకాన్ని సాధించినటువంటి వరంగల్కు చెందినటువంటి దీప్తి, ఆమె నిజ జీవితంలోనూ విజయం కూడా సాధించారన్నమాట. దీప్తి తన చదువు ట్రైనింగ్ కోసం కొన్నేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు ఊరిలో ఉన్నటువంటి 1 ఎకరం భూమిని అమ్మేశారు. అయితే అందులో 1 ఎకరం భూమిని దీప్తి తాజాగా తిరిగి కొనుగోలు చేసి తల్లిదండ్రులకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట.
ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా పోరాడి గెలిచిందన్నమాట. ఈ పారా ఒలింపిక్స్లో సత్తా చాటి కాంస్య పథకాన్ని సాధించినటువంటి వరంగల్ అమ్మాయి. మన చదువు కోసం, మన పెళ్లి కోసం, మన ఉద్యోగం కోసం, మన భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఏదైతే అమ్ముతారో, మళ్ళీ మనం డబ్బులు సంపాదించిన తర్వాత సరిపోతే పోని రేటు అంత అదే మళ్ళీ మనం వాళ్ళకు కొనిచ్చామనుకోండి, అది కదా అండి విజయం అంటే. ఓకే, అండ్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది. దీని తర్వాత మళ్ళీ రకరకాల అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు ఎంతసేపు చేసేది షో? ఇంకో 1 hour చేసేదా? నో ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ ఆల్. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారుందో ఈ మామ విత్ ఆర్జే మామ మహేష్. ఇంతకుముందు మనం విన్నటువంటి పాటలో, గ్యాంగ్ లీడర్ మూవీలో వయసు వయసు అనే పాట ఉంది కదా, నీవే నేని లేనట, నీవే లేని నేనట, నీరే లేని ఏరట. ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు. నీవే లేని నేను, నీరు లేని ఏరు, ఏం చేయాలి నేను, ఎక్కడ పోవాలి, ఎంత అత్యద్భుతం. తెలుగు 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 కదా, బాగుంది. ఇంకా ఇటువంటి పాటలు బోల్డ్ అన్నీ మనం ఈరోజు వినబోతున్నాం. దానికంటే ముందుగా కొన్ని, ఈరోజు మరి ఈరోజు ఎలా ఉంది ఏంటి, రాశి ఫలాలు చానోలు అయింది కదా చెప్పుకోక, ముందుగా మేషరాశి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు, మీ శ్రామిక శక్తి పెరిగి పనులు సులభంగా పూర్తి చేసుకోగలరు. ఓకే, అలాగే స్నేహితులు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం మెరుగవుతుంది అని చెప్పేసి మేషరాశి వారికి చెప్తున్నారనమాట. నో డౌట్ ఎట్ ఆల్, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు కూడా ఆత్మవిశ్వాసంతోనే మనకు సాగిపోతూనే ఉండాలండి. ఎవరో వస్తారు, ఏమో చేస్తారో అని, ఏమి చేయలేరండి, ఎవరు ఏం చేయలేరు. ఓకే, అలాగే వృషభం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే కొనుక్కొని ఇవ్వాలి. 10,000, 20,000, 30,000, 40,000 దాటద్దండో. ఓకే, అలాగే కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది సక్రమ సమయం కాదు. మీరు దయచేసి ఎందులో వృషభం వాళ్ళు, మీరు ఎక్కడ కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పనిలో అంకితభావం ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలుంటాయని చెప్పేసి చెప్తున్నారు. కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు అని మీ భార్య కానీ మీరు కానీ, మనం ఏ పెట్టుబడులు ఏం పెట్టట్లేదు, ఈసారి మనం రైట్ టైం రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మామ ఎప్పుడు చెప్తుంటాడు కదా అని చెప్పేసి మనం అలా ఉంటే కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మిథునం, ఓకే, ఈరోజు మీ బుద్ధి ఆలోచనలతో మీరు మంచి పనులు చేయగలరు. వావ్, కొత్త వ్యాపార అవకాశాలు మీకు ఎదురవుతాయి. ఓకే, మీ వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంపై ఎప్పుడూ శ్రద్ధ అవసరమే. ఇది చెప్పినట్టు కాదు, ఆరోగ్యం గురించి నాకు తెలుసు మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తారు. ఐ నో అబౌట్ యూ. అలాగే కర్కాటకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మీరు కొన్ని, మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఓకే, మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి కర్కాటకం వాళ్ళకి. మంచి ఉంది కర్కాటకం వాళ్ళు, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత తెలుసుగా సింహరాశి, నిజంగా అంటే ఎందుకులే, మళ్ళీ నేను గొప్పలు చెప్పుకున్నాను. ఈరోజు మీకు శక్తి ఉత్సాహం నిండా ఉంటుంది. ఆఫ్కోర్స్ అది మనకు రోజు ఉండేది, ఇలా కొత్తగా ఏముంది. మీరు ఆలోచించిన పనులను సులభంగా సాధించగలరు. ఓకే, స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది, పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇది మాత్రం కరెక్టే రండి, రావనుకున్న పైసలు వచ్చినాయండి, అవి రావే రావను వచ్చినాయి, చాలా సంతోషం. ఇక కన్య, ఈరోజు మీరు సమయానుసారం నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టవచ్చు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా, అనవసర ఖర్చులను నియంత్రించాలి. కుటుంబంలో కొన్ని విషయాలు చర్చకు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అనవసర విషయాలు, యాక్చువల్గా నాది డైలీ ప్లానర్ అని ఒక బుక్ ఉంటుందండి, అది నేను ఒక 780 రూపాయలు పెట్టి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. థింగ్స్ టు డూ టుడే
అండ్ రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, కాల్స్ ఏమున్నాయి, ఏమేమి వాయిస్ ఓవర్స్ డబ్బింగ్స్ ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయి అన్నీ రాసుకుంటాను. అందులో ఫస్ట్ ఆఫీస్కి రాగానే అది రేపటిది ముందే రాసేసుకొని పెట్టేసుకుంటాను, టిక్ పెట్టుకుంటాను ఏ పని అయింది కాలేదు, పెండింగ్ పెండింగ్ ఉన్న పని మళ్ళీ రేపటి దాంట్లో ఉంటుంది అన్నమాట. డబ్బులు వచ్చేటి అయితే ఫస్ట్ రాసుకుంటా, అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో ఆ రోజు బుక్ కనబడలేదు. బుక్ కనబడకుంటే నేనేం చేశాను, నా మొబైల్లో ఎందుకైనా మంచిది ఫ్యూచర్లో ఈ బుక్ పోతేదాపు ఉంటే ఉంటుంది లేకుంటలేదని చెప్పేసి ఊరికే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. పెట్టుకొని ఈరోజు మా ఆఫీస్లో పిల్లోడు ఉంటాడు, వాడిని పిలిచారే నువ్వు వెళ్ళి ఒక 100 పేజెస్ జిరాక్స్ తీసుకొని రాపో అని చెప్పేసి అన్నా. ఇప్పుడు దానికో మళ్ళీ 300-400 రూపీస్ అవుతుంది. అసలు ఈ బుక్ ఏమైంది అని చెప్పేసి మొత్తం చూశానండి, ఆఫీస్ మొత్తం భూతదం పెట్టి చూశాను, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు, ఎక్కడ పోయింది అని చెప్పేసి చూస్తే నేను కూర్చునే సోఫా సెట్ కింద ఉంది. 300 రూపాయలు మిగిలినాయి నాకు. మీరు 300 రూపాయలే మిగిలినాయి అని చెప్పేసి, ఏమున్నది 300 అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ ఆ 300లో ఎన్ని వస్తాయో నాకు తెలుసండి. ఎన్ని వస్తాయో, అరే ఆగర్రా నీకు దండం పెడతా ఆగురా. అలాగే కన్యా గురించి మనం మాట్లాడదాం. అలాగే కన్యా అయిపోయిందిగా, ఇప్పుడు తులరాశి గురించి మనం మాట్లాడదాం. మీ ఆలోచనలు యోచనలు ఈరోజు కొంత సంతృప్తినిస్తాయి, అయితే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితులు కుటుంబ సభ్యులతో కొంత చర్చ జరగవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, జరగాలి కూడా. ఏదైనా కూడా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. భార్యాభర్తలు, స్నేహితులు, లవర్సు, ఫ్రెండ్సు ఎవరిదైనా కూడా కానివ్వండి, బాస్ తోటి గొడవలు, కొలీగ్స్ తోటి గొడవలు, ఎన్విరాన్మెంట్ సరిగా ఉండకపోవడం, పిల్లలు అట్లా చేస్తున్నారని మనసులో మనం బాధపడి నా బిడ్డ నా మాట వినట్లేదు, నన్నే పట్టించుకోవట్లేదు నా బిడ్డ, దాన్ని చిన్నప్పటి నుంచి నేను ఇంత చిన్నపిల్లలాగా పెంచుకొని వచ్చిన దాన్ని ఈరోజు అసలు నా మాటనే వినట్లేదు, అది నాకే రెబలై కూర్చుంది. అట్లా కాదు, చక్కగా కూర్చుండబెట్టేసి బిడ్డ ఏంది బిడ్డ అని చెప్పేసి చక్కగా కమ్యూనికేట్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మా ఆయన రోజు పోయేటప్పుడు స్ప్రే కొట్టుకొని పోతుండు, ఇన్ని రోజులు అస్సలే స్ప్రే కొట్టలేదు, మరి ఎందుకు కొట్టుకొని పోతుండు, ఏంది ఈ మధ్యనే వచ్చినటువంటి ఆలోచనలు, ఎందుకు ఈయనకు, ఈయనకు ఆల్రెడీ సైనసైటిస్ ఉంది, స్ప్రే కొట్టుకుంటాడు అని మీలో మీరు మదనపడి బాధపడి బదలు ఇవన్నీ ఆలోచించే బదులు అంటే ఒక విషయం అడుగనా, మీరు కొట్టినటువంటి స్ప్రే చాలా బాగుంది, అది నిజంగా కూడా చాలా బాగుంది, బట్ నిన్న మొన్న మీరు ఏం కొట్టుకోలేదు, ఇప్పుడు కొడుతున్నారేంటి అంటే ఆఫీసులో కొత్త టీం లీడర్ వచ్చిందా ఎవ్వతది, దాని పేరేంటి, యవతి కాదు ఎవడు, అబ్బాయి మేల్ మెన్న అయితే ఉండండి, ఇగో ఈ కాలర్ దగ్గర కొట్టుకోండి స్ప్రే. సో ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఏదో గుడ్ లాంగ్వేజ్లో మాట్లాడడం కాదు, కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, తులరాశి ఆల్రెడీ చెప్పినాం కదా, ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి తులరాశి. సరే, వృశ్చికం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మనం. అవి ఏంది కొంచెం ముందుకు పోయిందా ఏంది ఇది, యా తులరాశి యా అయిపోయింది, వృశ్చికం గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు, వాటిని అధిగమించడం కొంత కష్టంగా ఉంటే సహనం పాటించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి, కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. ఓకే, ఈరోజు ప్రతిరోజు ఒక సవాలే మనకు, లైఫ్ ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకే, అలాగే అధిగమించడం కొంత కష్టంగా ఉంటే సహనం పాటించడం మంచిది. నిజంగా ఈ సహనం పాటించడం అనేది అయితే నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నానండి. ఒకప్పుడు నాకు అస్సలు సహనం ఉండపోయేది, ఎదుటోడు ఒక్క మాట అంటే నేను 10 మాటలని వదిలిపెట్టేసేవాడిని.
ఎదుటి వ్యక్తులు చెప్పేది చాలా జాగ్రత్తగా చాలా క్లియర్గా వింటున్నాను. ఒకప్పుడు వాళ్ళు మాట్లాడుతుండగానే నేను అబ్డ్రప్ట్గా వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయను. నాకు తెలుసులే సార్ ఇవన్నీ ఎందుకు సార్. ఓకే ఓకే, మీరేమనుకుంటున్నారో అడ్జస్ట్ పెడతా. అరే అట్లా కాదు మహేష్ గారు అంటే, సార్ అయిపోతుంది సార్, అది నేను చూసుకుంటాను కదా. అయితే ఇప్పుడు అట్లా కాదు, ఆయన ఏమనుకుంటున్నాడు ఏంటి, ఆయన అంతా అయిపోయిన తర్వాత సార్ నేను మాట్లాడొచ్చా? ఓకే ఇప్పుడు మాట్లాడు. నాకు అంత భూదేవ్ అంత సహనం వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికే అర్థం కాదు. అలాగే వృచ్చికం రాశి వాళ్ళకి అయిపోయింది. వృచ్చిక రాశి గురించి తర్వాత ధనుసు గురించి మనం మాట్లాడుతున్నాం. మంచి నిర్ణయాలు తీసుకోగలరు, ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల ఉంటుంది, కొత్త అవకాశాలు మీకు కలిసి రావచ్చు, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. డెఫినెట్గా ఏ ఫ్యామిలీలో అయితే ఆర్థికంగా మంచిగా ఉంటుందో, ఏ ఫ్యామిలీ అయితే భార్యాభర్తలు మంచి నిర్ణయాలు తీసుకోగలరో, ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుందో, కొత్త అవకాశాలు ఎప్పుడైతే మనం ఎన్కాస్ చేసుకుంటామో, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. నో డౌట్ ఇట్ ఆల్. ఇవన్నీ ఉన్నా కూడా కుటుంబంలో మంచి వాతావరణం లేకుంటే దాని రెమెడీ ఏంటో చాలా ఈజీ. ఓకే మకరం, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి, స్నేహితులు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం మెరుగుపడుతుంది, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. మకరం, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి, స్నేహితులు కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం మెరుగుపడుతుంది. అండ్ సో ఓవరాల్గా మకరం ఏంటంటే, మీరు ఏదైతే ఈరోజు నిర్ణయాలు తీసుకోబోతున్నారో అది చాలా మంచిది అని చెప్పేసి తెలుసు. అట్లా అని నేను అదేదో చేస్తే ఇదేదో చేస్తే అట్లా కాదు, అట్లా మంచి మంచి నిర్ణయాలే ఇవన్నీ కూడా. ఓకే ఇక కుంభం గురించి మనం మాట్లాడుకుందాం. కుంభం, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, ఫలితాలను సాధించగలరు, ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఇక అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇబ్బంది పడతారు మీరు. తర్వాత మీనం, ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది, మీరు తలపెట్టినటువంటి పనులు సులభంగా పూర్తి చేయగలరు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చూసారా, యూ టేక్ ఎనీథింగ్, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే ఫాలోడ్ బై కుటుంబం సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటుందన్నమాట. ఏం లేదు, మీ ఆవిడ తిడుతుంది అనుకోండి, ఇచ్చేసేయండి మొత్తం మొత్తం. మీ ఆయన తిడుతూ ఉన్నాడు అనుకోండి, ఏమండి మీరు నన్ను అలా తిట్టొద్దండి, నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మీరే తీసుకోండి అయిపోయి తర్వాత ఎట్లా రాబట్టాలు నేను, దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే సరదాగా చెప్పానండి, అట్లా అని చెప్పేసి మీ ఆయనకు మీరు ఒక్క పైసి ఇవ్వద్దండి, గుర్తుపెట్టుకో. ఓకే సో అత్యధిక పన్నులు చెల్లించినటువంటి మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్ చరిత్రలో నిలిచిందన్నమాట. ఓకే అండ్ అలాగే తెలుగు రాష్ట్రాలకు తప్పినటువంటి ఒక పెద్ద వాయుగుండం ముప్పు తప్పిందన్నమాట. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం 2-3 రోజుల్లో వాయుగుండంగా మారనుంది, అది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు పయనించనుందని వాళ్ళు వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పిందని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ నెల 8-9 వరకు ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే అండ్ అలాగే వేగంగా మీరు బరువు తగ్గాలని చెప్పేసి అనుకుంటున్నారా, కాసింత ఆలోచించండి. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు కొన్ని అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఈరోజు ఒక సర్వే వచ్చేసింది. రోజు పరిగడుపున గ్లాస్ నీరు తాగాలి, యోగా ఎరోబిక్ సైక్లింగ్ మార్నింగ్ వాక్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. జంక్ ఫుడ్ కాఫీ టీలు మానేయాలి, రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించాలి, ఒక పూట ఉడికించిన కూరగాయలని తినాలి, నారింజ ద్రాక్ష అరటి బొప్పాయి పండ్లు తీసుకోవాలి, వారానికి 1/2 కేజీ బరువు తగ్గడం సురక్షితం అని చెప్పేసి అంటున్నారు. వారానికి 1/2 కేజీ అంటే నెలకు 1-2 కిలోలు తగ్గే, అంతకంటే ఎక్కువ తగ్గొద్దు అని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు. మరి ఎందుకు, బాగానే ఉన్నారు కదా, తగ్గాల్సిన అవసరం ఏంటి, ఏం అవసరం లేదు. ఓకే ఇక 40 దాటుతున్న వాళ్ళకి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు.
మీ వయస్సు 40 దాటితే, నాకు తెలిసి దాటలేదనుకుంటా, 40 దాటితే శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి, ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఫిట్నెస్ నిపుణులు ఒక సర్వే రిలీజ్ చేశారు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి, బరువులు ఎత్తడం కంటే జాగింగ్ వంటి కార్డియో మేలు, తగినంత నిద్రపోవాలి, ధూమ మద్యపానాలకు దూరం కావాలి, పోషకాహారం తీసుకోవాలి, నూనె వంటలకు తీపికి వీలైనంత దూరంగా ఉండాలి, మానసిక ప్రశాంతంగా ఉండడానికి ధ్యాన యోగం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అటువంటిది వింటూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ నెల 8వ తారీఖున రాహుల్ గాంధీ అమెరికాకు ఇచ్చేస్తున్నారు, కొంచెం రిసీవ్ చేసుకోండి. అండ్ అలాగే తెలంగాణకు 4వ స్థానం వచ్చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. సో డిపిఐఐటి డేటా ప్రకారం 2024-25 మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ జూన్ 70,795 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా కర్ణాటక, ఢిల్లీ 3వ స్థానంలో నిలిచాయి. తెలంగాణకు 9,023 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 4వ స్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, హర్యానా తర్వాత స్థానాల్లో నిలిచాయన్నమాట. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం, మనం ఏం చేయలేము. ఓకే, ఇంకా మంచి రోజులు రావాలి. అండ్ అలాగే ఇవన్నీ కూడా మానేసి చక్కగా రేపు ఎలాగో సమయం దొరుకుతుంది, సాటర్డే. మరి స్ట్రెస్ నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, ఏం లేదు, రేపు గణనాథుణ్ణి పూజించే ప్రయత్నం చేయండి. పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇప్పుడే బయలుదేరండి. ఇప్పుడు ఎలాగో ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా, పోయేటప్పుడు అన్నీ కొనుక్కొని పోండి. చక్కగా ఒక మంచి స్పీకర్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక స్పీకర్ ఉంటుంది. వినాయకుని చరిత్ర ఒకటి ఉంటుందన్నమాట, సిద్ధి వినాయక చరిత్ర, వర సిద్ధి వినాయక చరిత్ర అని ఉంటుంది. మంచిగా ఆ స్పీకర్లో అది పెట్టేసుకోవాలి. అయ్యగారు చెప్తూ ఉంటారు, చెప్తున్నట్టుగా అది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చక్కగా పూజ చేసేసుకుంటే డెఫినెట్గా మైండ్ అలా డైవర్ట్ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ గణనాథుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎప్పుడు చల్లగా అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, గణనాథుని చూస్తే చాలామంది ఎందుకు భయపడతారంటే ఆయన గణపతి కదా, ఆయన దగ్గర గన్ ఉంటుంది కదా. సరదాగా తీసుకున్నాను ఇది. ఓకే, మళ్ళీ మండే రోజు బోల్డ్ని అప్డేట్స్తో మీ మామ మహేష్ మీకోసం వెహికళ్లతో ఎదురు చూస్తుంటాడు. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.